హలో హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రైతులకు శుభవార్త అయితే రావడం జరిగింది. ఆ రుణాలన్నీ మాఫీ చేయనున్నట్లు రాష్ట్ర సర్కారు ప్రకటించడం అయితే జరిగింది. 2022లో రైతులకు సాగుకు సంబంధించిన కీలక అంశాలు, అదేవిధంగా రైతుల రుణమాఫీ ప్రకటించడం అయితే జరిగింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్లో వ్యవసాయ రంగానికి పెద్దపీట వేయడం అయితే జరిగింది. రైతులకు రుణమాఫీ ప్రకటించడం జరిగింది. బడ్జెట్లో అన్నదాతలకు ఊరటనిస్తూ రైతుల రుణాలు మాఫీపై కేసీఆర్ సర్కారు కీలక ప్రకటన చేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరం ఏడాదికి 75,000 లోపు సాగు రుణాలు మాఫీ అవుతుందని బడ్జెట్లో పేర్కొనడం అయితే జరిగింది. అంటే 75,000 లోపున రుణాలన్నీ ఒకేసారి మాఫీ చేయనున్నట్లు పేర్కొనింది. 75,000 లోపు మాఫీ ఏప్రిల్ తర్వాత అమల్లోకి రానుండగా, ఈ ఏడాది మాత్రం 50,000 లోపు ఉన్న రుణాలన్నీ కూడా మాఫీ అవుతాయని బడ్జెట్లో ప్రకటించడం జరిగింది. అంటే 50,000 లోపు రుణాలన్నీ ఈ ఏడాది మార్చి లోపే మాఫీ అవుతాయని చెప్పడం అయితే జరిగింది. రైతులకు మొత్తంగా పంట రుణాలు 16.144 కోట్లు మాఫీ అవుతాయని, ఈ దాఫా 5.12 లక్షల మంది రైతులకు రుణాలు మాఫీ వర్తిస్తుందని బడ్జెట్లో ప్రసంగించిన ఆర్థిక మంత్రి అయితే చెప్పడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఏంటి అంటే 50,000 లోపు ఎవరికైతే మాఫీ కాలేదో ఈ మార్చి ఆఖరి తేదీలోపు అయితే మాఫీ కానున్నట్లు ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా 75,000 లోపు ఉన్న రుణాలన్నీ కూడా ఏప్రిల్ తర్వాత అమల్లోకి అయితే రానున్నాయి, అంటే మాఫీ చేయనున్నారు. సో ఫ్రెండ్స్, ఇరు వచ్చిన అప్డేట్ ఇది. మరిన్ని వీడియో కోసం